మన బ్రెయిన్ అనేది అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ కష్టపడుతున్నారు, కానీ ఇప్పటికీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అలాంటి మన బ్రెయిన్లో వచ్చే థాట్స్ని ఎలా కంట్రోల్ చేయాలో మనకి తెలియదు. ముఖ్యంగా నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ చాలా కామన్గా వస్తాయి. అవి ఉన్నాయని మనిషి చెడ్డోడని కాదు, కానీ అది అసలు అవసరం లేని థాట్స్ అన్నమాట. పాజిటివ్ థింకింగ్ గురించి పాజిటివ్ థాట్స్ ఎలా జనరేట్ చేయాలి అని చాలా విని ఉంటాం, కానీ ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు మనం ప్రాక్టికల్గా నెగిటివ్ థాట్స్ని ఎలా ఆపొచ్చో తెలుసుకుందాం. థాట్స్ స్టాపింగ్ టెక్నిక్. మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, సడన్గా ఏదో ఆలోచన వస్తుంది, అది మనల్ని వేరే వైపు గైడ్ చేస్తూ మన పని మీద మనకున్న కాన్సన్ట్రేషన్ను నాశనం చేసి మనల్ని వేరే దిశకు నడిపిస్తుంది. అప్పుడే మనం ఈ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి. మనకి ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు స్లోగా మన మైండ్లో స్టాప్ అని చెప్పాలి. ఎవరు లేని టైంలో గట్టిగా స్టాప్ అని అరిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇమేజెస్తో నెగిటివ్ థాట్స్ని ఇంకా బాగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎలా అంటే, మనకి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్లో స్టాప్ సైన్ బోర్డ్ని మన మైండ్లో ఊహించుకోవాలి, అప్పుడు నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. పాజిటివ్ అఫర్మేషన్స్. మనం పాజిటివ్ థింకింగ్ కోసం పాజిటివ్ అఫర్మేషన్స్ని ఉపయోగించాలి అని ఇంతకుముందు వీడియోల్లో చెప్పుకున్నాం. పొద్దున్నే లేచాక మంచం మీద ఒక 5 మినిట్స్ కూర్చుని మీ గురించి మీరు పాజిటివ్గా మిమ్మల్ని మోటివేట్ చేసే కొన్ని మాటలను మీకు మీరు చెప్పుకుంటాం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటాం మంచిది. అంటే మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదనుకోండి, ఆ విషయంలో నెగిటివ్ థాట్స్ మీకు ఏమైనా వస్తుంటే మీకు మీరు ఏం చెప్పుకోవాలంటే, ఈ ప్రపంచంలో నేను చాలా విలువైన వాడిని, నాకు తప్పకుండా ఇంతకు మించి మంచి పార్ట్నర్ వస్తుంది అని అనుకోవాలి. దీనివల్ల మీ మోరల్ బూస్ట్ అవుతుంది, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు ఈ టెక్నిక్ని గనక రోజూ యూస్ చేస్తే మీ జీవితంలో మీ థాట్ ప్రాసెస్ మారి పాజిటివ్ థింకింగ్ వైపు అడుగులు వేస్తారు. ఎన్ఫోర్సింగ్ బౌండరీస్. కొన్నిసార్లు మనకు కొన్ని బాధలు ఉంటాయి, అండ్ దాన్ని వెంటనే మనం మర్చిపోలేకపోతాం. ఎంత పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకున్నా, థాట్ స్టాపింగ్ చేసినా మనకి ఆ థాట్స్ ఆగవు. మనం దానికి కొంత సమయం బౌండరీగా పెట్టాలి. అంటే 2 రోజులు 3 రోజులు దీని గురించి ఆలోచిద్దాం అని పెట్టుకోవాలి. ఆ 3 రోజుల తర్వాత మాత్రం ఇంకా చాలు, నీ టైం అయిపోయిందని ఆలోచించడం మానేయండి. ఇలా చేయడం వల్ల ఇది వరకు ఆలోచనలో ఉన్న తీవ్రత కన్నా ఇప్పుడు కొంచెం తగ్గుద్ది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే నీలో ఉన్న బాధ కూడా సమయంతో కాలగమనంలో కలిసిపోతుంది. రైటింగ్ అండ్ డెస్ట్రాయింగ్. మనకి కొన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. అందులో జిడ్డులా పట్టుకుని వదలని కొన్ని ఆలోచనలు ఏంటంటే భయం, కోపం, జెలసి. ఇలాంటి ఆలోచనలు వదలటం కొంచెం కష్టం. దీనికి మీరేం చేయొచ్చు అంటే ఒక పేపర్ మీద మీ ఆలోచనని రాయండి. పూర్తిగా మీ బుర్రలో నుంచి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పేపర్ మీదకు పెట్టండి. తర్వాత ఆ కాగితాన్ని బాగా నలిపివేసి కాల్చేయండి. ఈ టెక్నిక్లో మీరు ఆ పేపర్ని చించవచ్చు, రాసింది కొట్టేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ పేపర్ మాత్రం మిగలకూడదు అంతే. మీలో ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే, మీ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ని పెయింటింగ్లా చేయటం లేకపోతే బొమ్మలు చెక్కడం లాంటివి చేసి వాటిని నాశనం చేయొచ్చు. ఈ టెక్నిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ ఆలోచనలో ఉన్న నెగిటివిటీకి ఒక ఫిజికల్ ఫామ్ ఇచ్చి దాన్ని నాశనం చేయటం. అప్పుడు మన బ్రెయిన్లో కూడా ఈ ఆలోచన నాశనం అయిపోయిందనే ఆలోచన వస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం, ఏదైనా కాలుకు తగిలి వాళ్ళు ఏడుస్తూ ఉంటే పెద్దవారు వచ్చి ఆ కాలుకు తగిలిన రాయినో రప్పనో పట్టుకుని కొడతారు. అప్పుడు ఆ పిల్లవాడికి ఆనందంగా ఉంటుంది. ఈ 2 టెక్నిక్లు ఒకటే. మేక్ యువర్ సెంటెన్స్. మనకి కొన్నిసార్లు ఎంత కంట్రోల్ చేసుకున్నా కొన్ని ఆలోచనలు మనలోని బలహీనతని ఎత్తి చూపిస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం వాటికి గనక లొంగితే మనల్ని ఇంకా వీక్ చేసేస్తాయి. అలాంటి సమయంలోనే మనకంటూ ఒక సెంటెన్స్ని మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఎలా అంటే, మనకి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు గట్టిగా లోపలికి ఊపిరి తీసుకుని ఏదో కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కదా అని, ప్రతిసారి నేను ఫెయిల్ అవును, ఈసారి గెలిచి తీరుతాను అని అనుకుని రిలాక్స్ అని స్లోగా అని ఊపిరిని స్లోగా బయటికి వదిలేయండి. అప్పుడు తప్పనిసరిగా మీలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది, మిమ్మల్ని మీరు బలంగా మోటివేట్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో నెగిటివ్ థింకింగ్ అనేది ఒక జబ్బులా తయారైపోతుంది. సగం మంది అబ్దుల్ కలాంలు, స్టీవ్ జాబ్స్లు నెగిటివ్ థింకింగ్కే లొంగిపోయి బయటకు రావట్లేదు. మనం ఏం చేయగలం అని కొంతమంది అనుకుంటారు, నువ్వేం చేయగలవురా అని కొంతమందిని అంటారు. ఇలా కొంచెం కొంచెంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాం. సో ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటకు రావడానికి మనం చెప్పుకున్న ఈ 5 ఫార్ములాస్ని వాడండి. మీకున్న నెగిటివ్ థింకింగ్కి ఈ పైన ఉన్న ఫార్ములాల్లో ఏది వాడితే బెటర్ అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి.
మా వీడియోస్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలి అంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.